ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నగారిని ఎక్స్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం పట్ల దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇండియా మొత్తం బగ్గుమంటున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాల. ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి మా విజయ్ కుమార్ అన్న నువ్వు అంటుం పట్ల చాలా మేము విచారం వ్యక్తం చేస్తూ నీవు జీవితంలో నీకంటూ ఓటేయకుండా నిన్ను ఇప్పటికే తొక్కేసే 23 ఎమ్మెల్యేలతో ఇక ముందు ముందు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవినయంగా మనవి చేస్తున్నాం దళితుల పట్ల. దళితులు అనేవాడు దళితుల్లో పుట్టాలని కోరుకుంటాడా? లేకపోతే దళితులు వీళ్ళ జడ్జిలుగా పనికిరాని సుప్రీంకోర్టుకు నువ్వు ఇచ్చిన లెటరో మీ ఎమ్మెల్యేలు చంతమనేని ప్రభాకర్ దళితులను ఇష్టం ఉన్నట్టు తిడితే మేము పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులకి ఇంకా అయ్యగారు జైల్లోనే ఉన్నారు, ఇంకా చాలా అలాగే నీ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి, మా వాళ్ళు పెడతారు, నీ పనేంటో నీ విషయం ఏంటో తెలుస్తామని చెప్పని చంద్రబాబు నాయుడికి సవాల్ విసురుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు గౌరవమైన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే అంత గౌరవంగా మాట్లాడాలని మీరు మొన్న కూడా నేను చెప్పాను సాక్షి టీవీలో, మీరు తలకిందులుగా ప్రయోగం చేసిన తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా మీరు ఐఏఎస్ అవ్వలేరు. కానీ మా అన్న విజయ్ కుమార్ అన్న వచ్చి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మేము ఆయన ముఖ్యమంత్రిని చేసుకోగల సత్తా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ ఉందని మరొకసారి సన్వినయంగా మనవి చేసుకుంటున్నాను. నిన్న అమరావతిలో మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వస్తే మీరు గోండాలతో రౌడీలతో ఫార్చునర్ కార్ని అద్దాలు ధ్వంసం చేసి కొడటానికి వాళ్ళ మీదకి వెళ్ళటం ఎంత అనుచితమైనండి? 30,000 ఎకరాలు తీసుకున్న ఆ రైతులకి న్యాయం మీరేం చేశారు? తాత్కాలిక రాజధాని, తాత్కాలిక సెక్రటేరియట్, వర్షం వస్తే కారిపోద్ది, అది కారిపోద్ది ఇది కారిపోద్ది, ఏంటండి బాబు విషయం? ఏంటి విషయం? ఎంతవరకు ఇది సవ్వండి? చంద్రబాబు గారు చుట్టూ మీ పొలాలు ఉన్నాయని చెప్పని రైతులందరిని అన్యాయం చేసిన ఘనత మీది కాదా? ఎక్కడో పెట్టాల్సిన రాజధాని శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు ఇక్కడ రాజధాని వద్దాయంటే ఇక్కడ కట్టి ఎన్నో లక్షల కోట్లు ఇటుక రాగి డబ్బులు తీసుకున్నాం, నీరు మీరు కొండక డబ్బులు తీసుకున్నాం, ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి చంద్రబాబు? లెక్కలు చెప్పావు చంద్రబాబు గారు? ఏమండి ఈరోజు మీ పరిపాలన అస్తవ్యస్తం అయిపోయి మీరు 23 సీట్లు దిగజారిపోయారంటే మా జగన్ అన్న ఎన్నో 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 రోజులు పాదయాత్ర చేసి జనాల మనుషుల్లో సుస్థిరంగా నిలిచిపోయే పరిపాలన చేస్తూ ఎన్నో పథకాలు పెట్టి జనాలందరి మనసుల్ని ఆయన చూరగొన్నాడు. బాధ అంటే ఏంటో తెలుసు ఆయనకి. అంతేగాని ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీని తీసుకొచ్చి నీదని చెప్పుకొని ఇవాళ నువ్వు సాగిస్తున్న నాటకానికి మీ ఆవిడేమో 2 గాలు ఇచ్చేసి సరిపెట్టుకోండి అంటే రైతులకి 2 గాలు ఏం సరిపోతాయండి? మీరు చంద్రబాబు గారు మీరు మాట్లాడటానికి మేము వినటానికి, మీరు మాట్లాడే మాటలో మీకు వయసు పెరిగిపోయింది కాబట్టి మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఒళ్ళు కుదిర్చేసి ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడేస్తున్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మా అన్న నువ్వు విజయ్ కుమార్ గాడు నాకు చెప్పాడు అన్నాడు. విజయ్ కుమార్ గాడా? నువ్వెవరువే? హూఆర్యూ? నువ్వెక్కడ? నీ సొంత పార్టీనా? జగన్ అన్నలాగా బయటకు వచ్చి కాంగ్రెస్ని కాదని సొంత పార్టీ పెట్టి సీఎం అయ్యా నువ్వు? నీ సొంత మామ మా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి పార్టీ అది, మా అన్న. ఏ యేసు వేసినా ఏది శ్రీకృష్ణుని వేసినా శ్రీకృష్ణుడు అనేవాడు ఎలా ఉన్నాడు మాకు తెలియదు. శ్రీకృష్ణుడు అనగానే ఆయనే, దుర్యోధను అంటే ఆయనే, దేవుళ్ళు అందరూ ఆయనే. అలాంటి మహానుభావుడిని నువ్వు తొక్కేసి చంపేసింది నువ్వు కాదా? నేర చరిత్ర నీది కాదా చంద్రబాబు? కబడ్దారు చంద్రబాబు చాలా తప్పు. దళితుల పట్ల నీ ఎమ్మెల్యేలు నువ్వు చేసిన పని చాలా ఘోరం. దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 84% ఉన్నారు ఇవాళ. వాళ్ళు లేకపోతే నీ గవర్నమెంట్ ఎవరేస్తారు ఓట్లు నీకు చెప్పు? దళితులందరూ ఒకటే మనవి, మళ్ళీ కించపరిచే ప్రభుత్వానికి ఎప్పుడూ మనం సపోర్ట్గా ఉండొద్దు. వచ్చేయండి అందరూ జగన్ అన్న తరపుకు వచ్చేయండి. జగన్ అన్నయ్య మనకు కావాలి, మనకి ఏది కావాలండి? హోమ్ మినిస్టరు మన దళిత, డిప్యూటీ సీఎం మన దళితుడు, వాళ్ళని మనం అడుగుదాం, మనం పైకి వద్దాం. ఇంకా మనం బానిసల్లా బతకాలి, బాంచని కాల్ ముక్త అనే దొరమ తీసేయండి. మనం కూడా అంబేద్కర్ గారి పుణ్యం అంట రిజర్వేషన్లు తెచ్చుకున్నాం,
రాజ్యాంగం రాసింది ఎవరు? చంద్రబాబు. మేము, మేమంటే మా నాయకుడు, మా దేవుడు, మా దేవుడు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మా దేవుడు లేకపోతే మీ రాజ్యాంగం లేదు. రాజ్యాంగాన్ని బట్టే వాళ్ళ ఇండియా నడుస్తుంది. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో కూడా కొన్ని మార్పులు ఉంటే మా అంబేద్కర్తో చేపించుకున్నారు వాళ్ళు. అంత ఘనత మా అంబేద్కర్ది. మా రాజ్యాంగం ఉంటూ మీరు మాకే మా పదవులు ఎవరు, మా దళితులు బట్ట అది ఇది అంటున్నారు. చాలా తప్పు చంద్రబాబు. బేషరతిగా వచ్చి మా విజయ్ కుమార్ అన్నకి నువ్వు క్షమాపణకు చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, తప్పు అయిపోయింది అని చెప్పాను. దానికి మేము అనుగ్రహిస్తూ వోట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.